ఎప్పటి వరకు నీ ఆలోచన విధానం నువ్వు మార్చుకోవో, నీ ప్రయత్నాలు మారవు, నీ రిజల్ట్స్ కూడా మారవు. మీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు, మీ ప్రయత్నాలకు తగ్గట్టుగా మీ రిజల్ట్స్. దేవుడు నీకు చాలా స్కిల్స్ ఇచ్చాడు, వాటిని చూడట్లేదు. అలాగే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇంకా ఏం కావాలో అంతకన్నా చాలా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నీకున్న వాటి మీద నీ దృష్టి లేదు. నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, అది చేయలేను, నేను ఇది చేయలేను అని చెప్పేసి ఆ నెగటివ్ థింకింగ్ వల్ల మనం లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, గోల్ ని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ప్రయత్నం చేస్తామా? ప్రయత్నం చేయకపోతే రిజల్ట్స్ వస్తాయా? రావు. అదే మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎస్, నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చేయగలను అన్న మైండ్ సెట్ ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తావు, రిజల్ట్స్ కూడా వస్తాయి. మీ మైండ్ సెట్ మారితే మీకు తెలియకుండానే మీ పనులు మారిపోతాయి. కానీ ఈరోజు మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? 99 మంది మైండ్ సెట్ ఎలా ఉందంటే, చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తనతో పాటు 3 గాడిదల్ని తీసుకెళ్తున్నాడు మార్కెట్ కి. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నదిలో స్నానం చేయాలనుకున్నాడు. ఆ గాడిదలు పారిపోకుండా కట్టేయాలనుకున్నాడు. కానీ తన దగ్గర 2 తాళ్లే ఉన్నాయి, గాడిదలు 3 ఉన్నాయి. రెండింటిని కట్టేస్తే ఒకటేమవుతుంది? వెళ్ళిపోతుంది కదా. కొంతసేపు ఆలోచించాడు. అందులో అటుగా ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని వెళ్ళి అంటాడు, కొంచెం నువ్వు చూస్తున్నావా గాడిదని, నేను ఇలా స్నానం చేసి వస్తాను అంటే అతను అంటాడు, నేను చూడాల్సిన అవసరం ఏముంది, ఓ పని చేయి, 2 తాళ్లున్నాయి కదా, 2 గాడిదల్ని కట్టేసాయి, 3 గాడిదను అలా వదిలేసి వెళ్ళిపో, ఏం కాదంటాడు. ఏంటి ఇతను ఇలా అంటున్నాడు? సరేలే చెప్పాడు కదా పెద్ద మనిషి అని చెప్పి 2 గాడిదల్ని కట్టాడు. 3 గాడిదలు కట్టకుండా అలా వెళ్ళి నదిలో స్నానం చేసి తిరిగి వస్తాడు. ఆ 3వ గాడిద అక్కడే నిలబడి ఎక్కడికి పోలేదు. ఆశ్చర్యపోయాడు, నేను కట్టి వేపిన ఆడికి పోలేదే, పెద్ద మనిషి చెప్పింది కరెక్ట్ గానే చెప్పాడు కదా. సరే ఇంకా ప్రయాణం మొదలు పెట్టాలి కదా. మొదటి గాడిదని తాడిప్పేస్తాడు, 2వ గాడిద తాడిప్పేస్తాడు, ఇక ప్రయాణం మొదలు పెడతాడు. ఈ 2 గాడిదలు వస్తున్నాయి, ఆ 3వ గాడిద అక్కడ నిలబడి ఉంది. అతనికి ఆశ్చర్యం, అదేంటి ఆ గాడిద అలా నిలబడింది, ఏంటి ఈ 2 వచ్చేస్తున్నాయి కదా అని దాన్ని చెవు పెట్టుకుని లాగడం మొదలు పెడతాడు. రావట్లేదు, వెనక నుంచి నెడతాడు, రావట్లేదు, అరే కదలట్లేదేంటి అని చెప్పాడు. ఆలోచనలో పడ్డాడు. ఆ పెద్ద మనిషి మళ్ళీ కనబడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు చెప్పారు కదా కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఉంటుందని. అవునండి మీరు చెప్పినట్టుగానే ఉందది, కానీ ఇప్పుడు కదలడం లేదు, అక్కడ నుంచి రావడం లేదు అంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమడుగుతాడు తెలుసా? ఆ 3వ గాడిద మెళ్ళ నుంచి తాడు ఇప్పావా అని అడుగుతాడు. తాడిపాలా, అసలు నేను కట్టలేదుగా అంటాడు. నువ్వు కట్టలేదన్న విషయం నీకే తెలుసు, కట్టేవారు అదనుకుంటుంది, వెళ్ళి తాడిపోవా అనేసరికి ఇతను వెళ్ళి తాడు ఇప్పినట్లుగా నటిస్తాడు. ఎప్పుడైతే ఇమాజినరీ రోప్, ఊహాజనితమైనటువంటి తాడు ఆ ఊడిని ఇప్పేస్తాడో, గాడిద కలవడం మొదలు పెడుతుంది. సేమ్ మనం కూడా మన లైఫ్ లో ఇదే చేస్తున్నాం. మనకు కూడా ఇమాజినరీ రోప్స్ ఉన్నాయి, మనం కూడా ముళ్ళతో కట్టివేయబడ్డాం. మన కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి మనం ముందుకెళ్లకుండా ఆపేస్తున్నాయి. నిజానికి ఉన్నాయా? లేవు, నేను చేయలేను, నువ్వే వేసుకున్న ముడి, నా వల్ల కాదు, నేను బాగా ఉండను, నేను సాధించలేను, నాలో అంత సామర్థ్యం లేదు, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ముళ్ళు. ఇవి నేను ఆపేస్తున్నాయి. ఈ ముళ్ళు ఎప్పటివరకైతే మీరు ఇప్పారో అడుగు ముందుకు వేయడం కష్టం. ఒకసారి ఆలోచించండి, ఏ ముళ్ళు ఏ తాళ్ళు మీరు వేసుకున్నారు అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ ఆలోచనలు తీసేయాలి, ఎందుకంటే అవి ఊహాజనితాలే తప్ప వాస్తవాలు కాదు. కాబట్టి ఎప్పటివరకైతే నీ ఆలోచన విధానం నువ్వు మార్చుకోవో, నీ ప్రయత్నాలు మారవు, నీ రిజల్ట్స్ కూడా మారవు. మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు, మీ ప్రయత్నాలకు తగ్గట్టుగా మీ రిజల్ట్స్. టాప్ లెవెల్కి వెళ్ళాలంటే కావలసిన సక్సెస్ సీక్రెట్స్ నేర్చుకోవడం కోసమే జూలై 26వ తేదీన ఆదివారం Top 10 Secrets of Success అనే వర్క్షాప్స్ ని నేను మీకోసం ఆర్గనైజ్ చేస్తాను. మొట్టమొదటిసారిగా ఎస్ ఆన్లైన్ లో లైవ్ వర్క్షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం. Top 10 Secrets ని తీసుకొని సక్సెస్ ని సాధించడం కోసం బీ రెడీ, రిజిస్టర్ యువర్ సీట్. మీ సీట్ని బుక్ చేసుకోండి. మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి? వెరీ సింపుల్, మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్లో నుంచి బీఆర్ షఫీ బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.
ఎప్పుడైతే బ్రదర్షిప్ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్షాప్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, మీ సీట్ బుక్ అయిపోతుంది. జూలై 26వ తేదీన ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1.5 అవర్ సెషన్. మన ఫ్యూచర్ని మార్చబోయేది, మన ఆలోచన విధానాన్ని మార్చేసేది, మన మైండ్ సెట్లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్షాప్. అతి తక్కువ ఛార్జ్లో ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం. 26 జూలై సండే మార్నింగ్ 11:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు వర్క్షాప్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.